పద్నాలుగులో రాష్ట్ర ప్రభుత్వం ఆశించినప్పుడు దాని కాస్ట్ 5 లక్షలలో పూర్తి అవుతుందని అనుకున్నారు అధ్యక్ష తర్వాత 2018 ఎన్నికలకు వచ్చినప్పుడు మా దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలుగా వచ్చిన వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట 100 గజాల స్థలం ఉన్నటువంటి పేదలకి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారి సొంత జాగాలోనే ఇళ్లు కట్టిస్తామని చెప్పి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పినారు అధ్యక్ష నవంబర్ 2020 నుంచి ఈ రోజు మనం ఉన్నటువంటి ఫిబ్రవరి 2023 వరకు ఒకసారి 5 లక్షలు అన్నారు అధ్యక్ష పోయిన బడ్జెట్ అప్పుడు కూడా అయిపోయింది అని చెప్పినారు అధ్యక్ష రేపో మాపో బడ్జెట్ రాబోతా ఉంది కాబట్టి దాన్ని 5 లక్షల్ని ఇంకా 7.5 లక్షలకు పెంచి పేదలకు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే స్టీల్ సిమెంట్ ఇట్లాంటి సరుకుల ధర పెరిగింది కాబట్టి కానీ దాన్ని ఎందుకో తగ్గించి 3 లక్షలకి కన్ఫైన్ చేయబోతున్నట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష అందుకని గృహ నిర్మాణానికి సంబంధించి అందరికీ ఇంట్లో అనేటువంటి అంశంలో గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఇది చేర్చుంటే బాగుంటుంది అనేది నేను తమరి ద్వారా అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎన్నికలప్పుడు గౌరవ ఐటీ మంత్రి గారు అన్ని మీడియా ఛానళ్ల ముందుకు వచ్చి ఒక మంచి మాట చెప్పారు డిసెంబర్ 11 ఫలితాలు వస్తాయి డిసెంబర్ 14 తర్వాత మీరు చూడండి మేము ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి జనవరి 2019 నుంచి ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నాటి మంత్రివర్యులు ప్రస్తుతం కూడా కొనసాగుతున్న ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రజలకు అందరికీ చెప్పడం జరిగింది అది వారు ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా భగవద్గీత బైబిల్ ఖురాన్లో కూడా చెప్పినారు అధ్యక్ష ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉంది అధ్యక్ష ఆ స్కీమును కూడా అమలు చేసి దాని గురించి గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టించుంటే మరింత బాగుంటుంది అనేది నేను తమరి ద్వారా వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష ఐ మే బి జూనియర్ ఇన్ దిస్ హౌస్ అధ్యక్ష బట్ నేను మీ ద్వారా ప్రభుత్వ పెద్దల దృష్టికి ఒక విషయాన్ని సూటిగా స్పష్టంగా రాదలుచుకున్నాను అధ్యక్ష ప్రతి ఎమ్మెల్యేకి నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఏటా 5 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్తా ఉన్నారు అధ్యక్ష అయితే ప్రభుత్వం ఈ సంవత్సరం మేము ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం చేపట్టదలుచుకున్నాం మన ఊరు మనబడి అనే కార్యక్రమాన్ని చేపడతాం కాబట్టి ప్రతి శాసనసభ్యునికి ఇస్తున్నటువంటి నిధులలోంచి 2 కోట్ల రూపాయల్ని నేరుగా మన ఊరు మనబడికి బదిలీ చేస్తా ఉన్నామని చెప్పినారు అధ్యక్ష 5 కోట్లలోంచి 2 కోట్లు పోగా మిగిలిన 3 కోట్లలో అధ్యక్ష 50 లక్షల రూపాయల్ని గ్రీన్ జోన్ కింద పక్కకు పెడితే మిగిలిన 2.5 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష ఈ 2.5 కోట్ల రూపాయల్ని కూడా అధ్యక్ష నాలాంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నటువంటి చోట ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా మంత్రులు అని చెప్పి నేను ఎమ్మెల్యే గెలిచినట్టు నుంచి ఈ రోజు దాకా ఏసీడీపీ నిధులని ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వకుండా వారికి నచ్చినటువంటి రీతి లోపల ప్రపోజల్స్ ఇచ్చుకుంటూ చేస్తా ఉన్నారు అధ్యక్ష ఒక శాసనసభ్యునిగా అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా పాలకులు దయచేసి సమదృష్టితో చూడాలని చూస్తారని అదే ఆర్టికల్ 14 అదే అందుకని స్పీకర్ గారి దృష్టికే తీసుకొస్తూ దీన్ని తమరి ద్వారా సభ దృష్టికి మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకురావాలని అనుకుంటా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అనేక రకమైనటువంటి కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చినామని చెప్పి గవర్నర్ గారు నోట చెప్పిస్తున్నారు అధ్యక్ష దాంట్లో 1-2 నేను మీ ద్వారా అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి గొల్ల కుర్మలు చాలా కాలం క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మి మా కూడా గొల్ల కుర్మలందరికీ గొర్రెలు మేకలు వస్తాయనేటువంటి ఒక ఉద్దేశంతో డీడీలు కట్టి సుమారు 3-4 సంవత్సరాలుగా అనేక మంది గొర్రెల కాపలదారులు ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష ఆ పథకానికి సంబంధించి కూడా గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడ కూడా రాకపోవడం అనేది మీ ద్వారా నేను సభ దృష్టికి వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష నీలి సంపదను బాగా డెవలప్ చేస్తా ఉన్నాం మత్స్యకారులను ఆదుకుంటా ఉన్నాం ఒక దశలో ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు మీరు ప్రాజెక్టులు కడతా ఉన్నారు కదా వాటెంబడి కాలువలు వస్తా ఉన్నాయి కదా ఈ కాలువలలో కూడా చేపలు పెంపుకోవడానికి అవకాశం ఇస్తారా అని అడిగితే ముఖ్యమంత్రి గారు పెద్ద మనస్సుతోటి కాలువలలో కూడా చేపలు పెంచుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల క్రితం నా నియోజకవర్గంలో నిర్మించినటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ని వారి చేతుల మీదుగా ప్రారంభించి 10 టీఎంసీల నీటిని ఆ రోజు మల్లన్న సాగర్ లోకి వదలడం జరిగింది అధ్యక్ష అది పూర్తయిన 7 ఏడాది తర్వాత అధ్యక్ష ఇంకొక 5 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్ లోకి వదిలిన అధ్యక్ష మా సిద్దిపేట జిల్లా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు లోపల 4 సంవత్సరాల క్రితం చేపల్ని వదిలినారు అధ్యక్ష కానీ మత్స్యకారులను చేపలు పట్టుకోవడానికి అవకాశం కల్పిస్తలేరు అధ్యక్ష అదే రకంగా కొండపోచమ్మ సాగర్ లో కూడా మత్స్యకారులకు చేపలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు కానీ మా మల్లన్న సాగర్ లో 12 గ్రామ పంచాయతీలు మునిగి 76 మత్స్యకారుల సొసైటీలు మునిగిపోతే కూడా అధ్యక్ష ఈ రోజు దాకా దాంట్లో చేపలు వేసుకోవడానికి అవకాశం ఇస్తలేరు కొత్త మత్స్యకారుల సొసైటీలని రిజిస్టర్ చేయడానికి కూడా అవకాశం ఇస్తలేరు అధ్యక్ష బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా
29వ రాష్ట్రంగా ఏర్పాటైనటువంటి తెలంగాణ 185% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమానికి పనిచేస్తదని గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ 2014 ఇదే నిండు సభలో చెప్పినట్టు ఆ రకంగా ఆయా వర్గాలకు సముచిత న్యాయం జరగట్లేదేమో అనేది నేను మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష పోతే దళిత బంధుకి గత ఏడాది బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు 17,800 అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష కన్క్లూడ్ చేస్తాను అధ్యక్ష 17,800 కోట్ల రూపాయలని సుమారు దళిత బంధు కేటాయించినవని చెప్పడం జరిగింది అధ్యక్ష పాయిలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినటువంటి ఒక్క నియోజకవర్గం మినహా అధ్యక్ష మిగతా 118 శాసనసభ నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 100 మాత్రమే ఇచ్చినారు అధ్యక్ష దాంట్లో మరి ఒకసారి ఎమ్మెల్యే గారిని లిస్ట్ ఇవ్వమంటున్నారు ఒకసారి కలెక్టర్లకు అధికారం అంటున్నారు దాంట్లో ఇప్పటిదాకా క్లారిటీ రావట్లేదు అధ్యక్ష మాలాంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ని కూడా మరింత స్పష్టంగా వచ్చేలా చూడాలని మీ ద్వారా నేను గౌరవ సభాపతికి అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష దళిత బంధుని అన్ని నియోజకవర్గాలకు విస్తరించాలని అందరికీ కూడా ఇవ్వాలని అదే విధంగా మీరు పాయిలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినటువంటి నియోజకవర్గంలో సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇంకా రాలేదని కొంతమంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఎక్కడైతే పెద్ద వాహనాలు కొనుగోలు జరిగినాయో వాళ్ళకి మాత్రమే ఇచ్చినారు కానీ పోల్ట్రీ షెడ్స్ వేసుకున్న దగ్గర కిరాణా షాపులు పెట్టుకున్న దగ్గర లేదా ఇతర వస్త్ర వ్యాపార సముదాయాలను పెట్టుకున్నటువంటి చోట ఇంకా రెండో ఇన్స్టాల్మెంట్ రాలేదనేది కూడా మా దృష్టికి రావడం జరిగింది అధ్యక్ష అది మీ ద్వారా గౌరవ ప్రభుత్వ పెద్దలందరికీ కూడా దీన్ని తెలియజేయాలని చెప్తూ చివరిగా అధ్యక్ష 73-74 సవర్ణ ద్వారా గౌరవ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ కూడా మనం బాగా చూసుకుంటామని పల్లెలు బాగుపడ్డ రోజే భారతావని బాగుంటుందని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానికంగా వారు కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ నుంచి వారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 4 దశాబ్దాలుగా నేను ప్రజలలో ఉన్నాను ప్రజల సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను అందరి సమస్యల్ని నేను అడ్రస్ చేస్తానని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభలో ఉండగానే సర్పంచులు కొంతమంది తాము చేసినటువంటి పనులకి బిల్లులు రావట్లేదని తమ కుటుంబ ఆస్తుల్ని తనఖా పెడతా ఉన్నామని చెప్పి దానివల్ల ఇబ్బందులు వస్తా ఉన్నాయని కొంతమంది గౌరవ సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఈ ప్రభుత్వానికి శోభనీయదయ్యా అదే రకంగా ప్రగతి భవన్ ముందుకొచ్చి సొంత పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ గారు ఒకరు తన శ్రీమతి మీద పెట్రోల్ పోసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేయడం అనేది ఇంత బాగా అభివృద్ధి చెందినటువంటి బంగారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందేమో ఇట్లాంటి అనేక అంశాలని గవర్నర్ ప్రసంగం లోపల జోడించుంటే ఇంకొంచెం బాగుండేదని చెప్పి ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి తెలియజేస్తూ నాకంటే ముందు మాట్లాడినటువంటి ఒకరిద్దరు సీనియర్ సభ్యులు చెప్పినటువంటి అంశాలలో ఒక అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చి నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తాను అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి అధ్యక్ష భారత ప్రభుత్వం మొన్న ప్రకటించినటువంటి బడ్జెట్ లో అధ్యక్ష ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం 35 కోట్ల రూపాయల నిధులని విడుదల చేసినట్టు సాక్షాత్తు బడ్జెట్ లో మంత్రి గారు చదివి చెప్పినారు అధ్యక్ష ఆ స్థలానికి సంబంధించినటువంటి సమస్య పూర్తి స్థాయి లోపల క్లియర్ అయితే ఆ ట్రైబల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇంకొక చివరి మాట అధ్యక్ష వడ్ల కొనుగోలుకు సంబంధించి కూడా నాకంటే ముందు మాట్లాడినటువంటి కొందరు సభ్యులు భారత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష అది తమరికి తెలుసు వ్యవసాయ మంత్రిగా చేసిన తమరికి తెలుసు అధ్యక్ష సభ్యులందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి రైతన్నలు కూడా అందరికీ ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు అర్థమవుతానే ఉన్నాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రతి వడ్ల గింజ కొనుగోలుకు సంబంధించి ప్రతి గింజ కొనుగోలుకు సంబంధించి సందులు సూదులు డబ్బునాలు ఇట్లా కమిషన్లతో సహా ప్రతిదీ కూడా అధ్యక్ష కన్క్లూడ్ చేస్తాను సో వడ్ల కొనుగోలుకు సంబంధించి కూడా భారత ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తా ఉంది అధ్యక్ష పండించిన ప్రతి గింజను కూడా మేము కొనుగోలు చేయడానికి భారత ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతున్నాయన్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష ఇకపోతే ఒక సభ్యుడు సూచించినారు భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది అనేటువంటి అంశాల మీద చర్చ జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నామన్నారు మేము కూడా కోరుకుంటున్నాం బట్ ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ నాట్ ద అప్రోప్రియేట్ డయాస్ టు డిబేట్ ఆన్ ఇట్ దర్ ఈస్ ఎ పార్లమెంట్ అండ్ దేర్ పార్టీ మెంబర్స్ వర్ ఆల్సో దేర్ దే కెన్ ఆల్సో డిబేట్ ఇట్ దేర్ ఆన్ ద పార్లమెంట్ అధ్యక్ష ఈ శాసనసభలో అనేక రకాలైనటువంటి కొత్త వచ్చిన సభ్యులకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో సభకి మంచి జరుగుతుంది అధ్యక్ష అయ్యా ఆర్థిక మంత్రి గారు 2 నిమిషాలు సభాపతి గారు మాకు అనుమతి ఇచ్చారు మాకు అవకాశం ఇవ్వండి సార్ అధ్యక్ష ఒక 2 నిమిషాలు మాకు అవకాశం ఇవ్వండి అధ్యక్ష ప్లీజ్ కన్క్లూడ్ సార్ ఐ విల్ ట్రై టు కన్క్లూడ్ సార్
సార్ ఐ విల్ ట్రై టు కన్క్లూడ్ సార్ ప్రతిపక్షం సార్ ప్రతిపక్షం గొంతు బలంగా వినబడితేనే పాలక పక్షం సార్ ప్రతిపక్షం గొంతు బలంగా వినబడితేనే సార్ ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పిన మాట అధ్యక్ష ఒకటే లైన్ చెప్పి ముగిస్తా అధ్యక్ష పాలక పక్షం నేను ఇన్ని మంచి పనులు చేస్తా ఉంటే మీరెవరు ఎందుకు చప్పట్లు కొట్టలేదని నెహ్రూ గారికి డౌట్ వస్తే ఆ రోజున్న ప్రతిపక్ష నాయకుడు చెప్తాడు అధ్యక్ష మీరు మాట్లాడిన ప్రతి మాటకు చప్పట్లు కొట్టడానికి ట్రెజరీ బెంచ్లు ఉన్నాయి మేము ఒకరం ఉన్నా ఇద్దరం ఉన్నా ఐదుగురం ఉన్నా మా గొంతు ప్రజల గొంతు ప్రతిపక్షం గొంతు మీరు వినాలి నెహ్రూ గారని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా భారత పార్లమెంట్ లో చెప్పారు అధ్యక్ష ఇంత మంచి ప్రజాస్వామ్యంలో ఈ స్ఫూర్తిని మీలాంటి సీనియర్లు స్పీకర్ గా అధ్యక్ష చివరి ఒక్క మాట అధ్యక్ష నిరుద్యోగానికి సంబంధించి ఒక్క మాట అధ్యక్ష నిరుద్యోగానికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ ఇటీవల వచ్చినాయి అధ్యక్ష ఆ నోటిఫికేషన్ లో ఒకటి రెండు సవరణలు చేస్తే మరింత మెరుగ్గా ఫలితాలు వస్తాయనేది ఒక సూచన అధ్యక్ష దానివల్ల ఏం జరుగుతుందంటే కానిస్టేబుల్ ఎస్ఐ ఎక్సైజ్ కానిస్టేబుల్ ఇట్లా రకరకాలైనటువంటి పోస్టుల నియామకాలకి దరఖాస్తు చేసుకున్నటువంటి విద్యార్థులు ఆందోళన చెందుతా ఉన్నారు అధ్యక్ష దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో లాంగ్ జంప్ 4 మీటర్లకు పెంచినారని విద్యార్థులలో ఒక ఆందోళన ఉంది అధ్యక్ష అదే రకంగా కట్ ఆఫ్ మార్కుల్ని కూడా 50, 60, 70గా ఉన్నటువంటి మార్కుల విషయం లోపల కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలని అదే రకంగా అవుట్ ఆఫ్ ద 5 ఈవెంట్స్ 3 ఈవెంట్స్ క్వాలిఫై అయితే గతంలో వారిని మెయిన్ పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉండేది అధ్యక్ష ఈసారి కూడా నిబంధనలు ఆ రకంగా సవరించి 10-12 లక్షల మంది ఆ నిరుద్యోగులు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అధ్యక్ష వారికి మెయిన్ పరీక్ష రాసుకోవడానికి అవకాశం కల్పించాలని తమరి ద్వారా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొస్తూ 317 జీవోలో ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్లు భార్యాభర్తలు ఒకరొక చోట 10 జిల్లాలు 36 జిల్లాలకు పెంచిన కారణం చేత మా సిద్దిపేట జిల్లాలో భర్త పనిచేస్తా ఉంటే నారాయణకేళ్ళలో భార్య పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష